మాక్ పోలింగ్ బహిష్కరించిన వైసీపీ, రీకౌంటింగ్ కోసం హైకోర్టుకు బాలినేని. ఒంగోలు నియోజకవర్గంలో 6 రోజుల పాటు రీపోలింగ్ జరగాల్సి ఉంది. మళ్లీ వివిధ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. నిజమే, ఒంగోలులో ఓటర్లు మళ్లీ ఓట్లు వేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ బాలినేని తాజా డిమాండ్తో మళ్లీ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యర్థనతో ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు 6 రోజుల పాటు 12 పోలింగ్ బూతులలో ఓట్లు వేయించి ఆ ఓటు ఎవరికి వేశారు, ఎవరికి నమోదైంది అనేది బహిరంగంగానే చెక్ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కు మళ్లీ వినియోగించుకోవాల్సి ఉండగా ప్రక్రియ ప్రారంభించిన తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ తమీం అన్సారియా, ప్రత్యేక అధికారి ఝాన్సీ లక్ష్మి, బెల్ సిబ్బంది ఈవీఎంల రీచెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా కౌంట్ చేయాలని బాలినేని తరఫు ప్రతినిధులు అధికారులను కోరారు. దీనికి వారు కుదరదని చెప్పగా బాలినేని ప్రతినిధులు పోలింగ్ కేంద్రం వాకౌట్ చేశారు. దీంతో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల రీచెకింగ్పై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. బాలినేని తరఫు అడ్వకేట్లు కోర్టులో ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ విధానంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ చేయాలని పేర్కొందని, అయితే అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదులను కౌంటర్ కోరగా తమ వాదనలు వినిపిస్తామని వారు చెప్పారు. దీంతో కోర్టు ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.